ఉల్లి ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు జాతీయ సహకార వినియోగదారుల సమైక్య రంగంలోకి దిగింది. ఈ మేరకు దేశ రాజధాని నగరం ఢిల్లీ వాసులకు తక్కువ ధరకే ఉల్లిపాయలను సరఫరా చేయాలని నిర్ణయించింది. నేటి నుంచి రాయితీపై 25 రూపాయలకే కిలో ఉల్లిని సరఫరా చేస్తామని వెల్లడించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లిని ఈ ఏడాది కోసం వఫర్గా ఉంచగా 2 లక్షల టన్నులు అదనంగా సేకరించాలని నిర్ణయించింది. ఢిల్లీలో రాయితీపై ఉల్లి విక్రయాలను నేటి నుంచి ప్రారంభిస్తామని NCCF MD అని జోసెఫ్ చంద్ర తెలిపారు. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో ఉల్లి ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. బఫర్ స్టాక్గా ఉల్లిపాయలను ఈ రాష్ట్రాల్లోని టోకు చిల్లర మార్కెట్లలోకి విడుదల చేయడం ద్వారా లభ్యతను పెంచనుంది.